హాయ్ వ్యూవర్స్, సృజన. ఈ అమ్మాయి తన ప్రేమను గెలిపించుకోవటం కోసం పీటర్ల మీద పెళ్ళిని ఆపాలని చెప్పి ఒక పిచ్చి ప్రయత్నం చేసి చావును కొని తెచ్చుకుంది. అయితే ఇక్కడ ఈ పోలీసుల యొక్క మొత్తం ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఇక్కడ నాకు అనిపిస్తున్నది మెయిన్ ఈ మోహనే ఇక్కడ మెయిన్ నిందితుడు అనిపిస్తూ ఉంది నాకు. అఫ్కోర్స్ అతను అదుపులోకి తీసుకోరు, అరెస్టులు చేస్తే చేయరు, మన నార్మల్ వేలో ఆలోచించాల్సి వస్తాయి. ఎందుకంటే మోహను సృజన యొక్క క్లాస్మేట్ కాదు. మోహన్ యొక్క వయసు 24 సంవత్సరాలు, సృజన యొక్క వయసు 22 సంవత్సరాలు. ఈమె ప్రస్తుతం హైదరాబాదు, బట్ ఇంటర్మీడియట్ వచ్చేసి వైజాగ్లో చదువుకుంది. అప్పుడు పరవాడు చెందినటువంటి ఈ మోహన్తో ఎలా పరిచయం అంటే, విజ్ఞాన్ కాలేజీలో చదువుకుంటున్న సందర్భంలో అతను ఈ అమ్మాయికి సీనియర్. అలా ఇద్దరి మధ్య పరిచయం. ఇంటర్మీడియట్ అయిపోయింది, వచ్చేసింది, బట్ ఫోన్లు ఏమైనా ఉన్నాయి కదా, ఆ వేళ టచ్లో ఉంటూ ఉంది. ఇక ఈ అబ్బాయి 2021లో హైదరాబాదు జాబ్ సర్చింగ్ కోసం వచ్చాడు. సో 2021 జాబ్ సర్చింగ్ కూడా మీకు తెలిసింది కదా, కరోనా టైము, లాక్డౌన్లు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటం, అండ్ జనాలకు ఎక్కువ టైం దొరకటం, దీంతో వాళ్ళ ప్రేమ అన్నది ఏదైతే ఉందో అది ఎంత దూరం వెళ్ళిందంటే ఖచ్చితంగా మనమే పెళ్లి చేసుకుందాం అన్న వేళ. ఇక ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉన్నారు. మోహన్ పెళ్లి చేసుకుందాం మనం వెళ్ళి, సృజన నా దగ్గర డబ్బులు లేవు, సరైన జాబ్ లేదు, నాకు కొంత టైం కాదు. ఇలా ఈ అమ్మాయి ఈ మోహన్తో చెట్టిన చాట్ వైజ్ గమనిస్తూ ఉంటే, ఇప్పటికే ఎన్నో పెళ్ళిళ్ళు ఆపాను నేను. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు, సృజన తల్లిదండ్రులు, పాపం వాళ్ళు చెప్తుంది కరెక్టే, మా అమ్మ ఇష్టపూర్వకంగా నీ పెళ్ళి ఒప్పుకుంది, నిజమే. ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తున్న ప్రకారం కూడా అంతే, ఇష్టపూర్వకంగా పెళ్ళికి ఒప్పుకుంది అమ్మాయి, కానీ లాస్ట్ మినిట్లో పెళ్లి చెడగొట్టాలని, ఇప్పటికే ఎన్నో పెళ్ళి చెడగొట్టుకున్నాను, దట్ మీన్స్ నచ్చలేదని చూడటమో, ఆ వంక పెడతాం, ఈ వంక పెడతాం, ఏది కూడా అసలు నిశ్చితార్థం కూడా దానికి రానివ్వాలి. బట్ శివాజీతో వచ్చేసి వంకలు పెడతానికి ఏమి లేకపోవడం, లేదంటే మరి ఇంట్లో ఎలా ఒప్పించారంటే తెలియదు, లేదా ఈఎంఐ మరి ఏం ప్లాన్ వేసింది ఏంటో తెలియదు, మొత్తానికి ఒప్పుకుంది. ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా బ్రహ్మాండంగా జరిపింది. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా మొత్తం నవ్వుతూనే ఉంది అన్నింటిలో కూడా చూడండి. సో మొత్తానికి మళ్ళీ మోహన్తో చాట్ చేసిన సందర్భంలో, పెళ్ళికి 3 రోజుల ముందు కూడా, మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్నిసార్లు అడిగినా సరే నువ్వు వచ్చేసి వాయిదా వేస్తూనే వచ్చావు, నేను కూడా నాకు వచ్చిన సంబంధాన్ని చడగొడుతూనే ఉన్నా, బట్ ఇదైతే వల్ల కాలేదు, మరి ఎలా ఏంటంటే, లేదు లేదు ఖచ్చితంగా పెళ్ళి ఆపు, ఏదో కదా మనం పెళ్లి చేసుకుందాం అనే వేళ అతను మోహన్ మాట్లాడతాం. సరే ఇప్పటికే ఎన్ని పెళ్ళిళ్ళు ఆపేస్తాను కదా, ఇది కూడా పెద్ద ఇదే కాదు, నేను ఖచ్చితంగా నేను ఆపుతాను, నేను చూసుకుంటాను, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం, ప్రామిస్, ఇదే చివరిసారి నువ్వు పెళ్లి ఆపటం, ఈసారి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అతను గట్టిగా చెప్పటం. అతను అంత గట్టిగా చెప్పేటప్పటికీ ఆ ప్రేమలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఓ రకంగా తెలిసి తెలియనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఈ పెళ్ళి ఆపించాలని చెప్పేసి అనుకుని, పెళ్ళికి ముందు రోజు వచ్చేసి గులికలు ఏవో మింగిందని అంటున్నారు, దానివల్ల స్పృహ తప్పడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే నీరసం ఉందని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం, ఇక ఆ తర్వాత వచ్చేసి అరే పెళ్ళి ఆగలేదు, మరలా పెళ్లి పీటల దాకా వచ్చేసింది అని చెప్పేసి, అప్పుడు అది ఇప్పుడు కూడా మరలా గన్నేరు పప్ప బెదిరించడం కోసం, డౌట్ రావడం కోసం, ఆ రకంగా ఎవరైనా పెట్టారో, ఈమె పెట్టిందా అన్నటువంటి క్లారిటీ కూడా ఇంకా రాలే. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తుంది ఏంటంటే, విషం తీసుకుందన్న వేళ వాళ్ళు అంటూ ఉన్నారు. మరలా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా అఫీషియల్ వాళ్ళు ఇంకా పూర్తిగా అయితే రాలే. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి అంతటి ఈ అమ్మాయి మరలా ఏదో ఇక్కడ విష పదార్థం లాంటివి తీసుకుంది, కాకపోతే అది డోస్ హెవీ అవ్వటం, మామూలు ఈ అమ్మాయి ఏమనుకుంది తక్కువ తీసుకుంటే వామిటింగ్స్ అవుతాయి కదా, చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, ఎదుటి వాళ్ళని భయపెడతానికి కూసింత విష పదార్థం ఏదైనా తీసుకొని వాంతులు అవ్వటము, హాస్పిటలైజ్డ్ అయ్యేటప్పటికి నన్ను ఎందుకు బతికిచ్చారు, ఇదిగో నేను బతికి ఇది చేయలేకపోతే అదేనంటే, లేదా బాబు మేము చేస్తాం నీకోసం అని చెప్పేసి అంటారు. అంటే కొంతమంది కావాలని బెదిరించి కూడా అలా చేస్తూ ఉంటారు. పాపం ఈ పిచ్చి పిల్ల కూడా ఆ రకమే అనుకుంది, కానీ అది కాస్త శృతి మించిపోయి హెవీ డోస్ అయిపోయి చివరికి చనిపోవాల్సి వచ్చింది. ఇది ఓవరాల్గా జరిగింది. దీని మొత్తంలో ఇక్కడ క్లియర్గా నాకు తప్పు కనిపిస్తుంది అంతా కూడా మోహన్లోనే కనిపిస్తూ ఉంది. అన్నిసార్లు ఎలా వాయిదా వేస్తూ వచ్చాడు, పోనీ ఈ అమ్మాయికి నిశ్చితార్థమైంది అని పెళ్లిపెట్ల మీదకి వెళ్తున్న అమ్మాయితో నువ్వు చాటింగ్ చేస్తూ ఎలాగలా మనమే పెళ్లి చేసుకుందా పెళ్ళి అప్పని చెప్పి అసలు ఎలా చెప్తాడు అతను. ఇంకెక్కడ దాకా వచ్చేసింది కదా, సంతోష పెళ్ళిసుకుని గొప్పగా ఉండు అని చెప్పేసి అనాలా, నన్ను ఇంక మర్చిపోయి అని చెప్పేసి అనాలా, లేదంటే అంతకుముందే ఎన్నోసార్లు లేచిపోయి పెళ్లి చేసుకుందాం, లేచిపోయి పెళ్లి ఈ అమ్మాయి అంటున్నప్పుడు పోనీ ఆ వేళ సరే పెళ్లి చేసుకోవాలి, లేదు అన్నప్పుడు వచ్చి పేరెంట్స్ చెప్పినా పెళ్లి చేసుకోవాలి, పోనీ ఈ అమ్మాయి అయినా సరే వీళ్ళ పేరెంట్స్ చెప్పినట్టయితే వాళ్ళు ఏదో విధంగా పెళ్లి ఆపటమో, లేదన్నప్పుడు ఆ పెళ్లి కొడుకు రిక్వెస్ట్ చేయటం, మళ్ళీ పెళ్లి కొద్ది రోజులు ఆపటం, సంతలేదు ఏదో చేసేవాళ్ళు. చేయి చేతులారు ఇక్కడ సృజన అండ్ మోహన్ వీళ్ళిద్దరే మొత్తం తప్పంతా వీళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతూ ఉంది.